గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న పేరు యామిని సాధినేని. అనూహ్యంగా టీడీపీ అధికార ప్రతినిధిగా స్థానం దక్కించుకుని ప్రత్యర్థులపై తన దైన శైలిలో విమర్శలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యామిని సాధినేని బిజినెస్ ఉమెన్గా రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్న యామిని సాధినేని గురించి మరిన్ని విషయాలు మనము తెలుసుకుందాం. బాల్యం విద్యాభ్యాసం. యామిని సాదినేనిది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా. తండ్రి ఉద్యోగరీత్యా ఆమె కుటుంబం గుంటూరు నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. యామిని ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే జరిగింది. ఆ తర్వాత ఆమె పలు దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించింది. మొదట ఆమె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్ పట్ల ఆసక్తితో ఆ రంగంలో అడుగుపెట్టింది. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వైర్లెస్ కమ్యూనికేషన్కి సంబంధించిన వివిధ కోర్సులను పూర్తి చేసింది. ముఖ్యంగా హామ్ రేడియో ఆపరేటర్గా యామిని మంచి గుర్తింపు తెచ్చుకుంది. తుఫాన్లు, వరదల సమయంలో టెలికమ్యూనికేషన్లను పనిచేయని సందర్భంలో అత్యవసర సేవలు కోసం హామ్ రేడియో వ్యవస్థను ఉపయోగిస్తారు. టెలిఫోన్ స్తంభాలు, టవర్లు కుప్పకూలిన సందర్భాల్లోనూ ఈ హామ్ రేడియోలు పనిచేస్తాయి. ఇవి నేరుగా శాటిలైట్కి కనెక్ట్ అయి ఉంటాయి. ప్రపంచంలో ఇలాంటి హామ్ రేడియో ఆపరేటర్లు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి వారిలో యామిని సాదినేని ఒకరు. ఉద్యోగాలు, గుర్తింపు. 22 సంవత్సరాల చిన్న వయసులో యామిని సాదినేని హామ్ ఆపరేటర్ల బృందంలో ప్రముఖ పాత్ర పోషించింది. అంతర్జాతీయ స్థాయిలో పలు దేశాల్లో పాల్గొన్నారు. రేడియో ఔత్సాహికుల్లో డిక్పెడిషన్లో పాల్గొన్న మొదటి భారతీయురాలుగా ఆమె నిలిచింది. ఎలక్ట్రానిక్స్, వైర్లెస్ కమ్యూనికేషన్, బిజినెస్ మేనేజ్మెంట్, సోషల్ సర్వీస్ రంగంలో అత్యుత్తమ సేవలు చేయడం వలన యూరప్, యుఎస్ఏ మరియు మధ్య ప్రాచ్య దేశాల నుంచి అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది. ఫార్మాసూటికల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విస్తృతమైన అనుభవం మరియు పరిజ్ఞానంతో తనకంటూ ప్రత్యేకత సాధించింది యామిని. అంతేకాక ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ డెవలప్మెంట్ మెంబర్గాను పనిచేసింది. అలాగే పలు ఎన్జిఓల్లో సామాజిక కార్యకర్తగాను పనిచేసి మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాక వివిధ రాష్ట్రాల్లో తుఫాన్ల సమయంలో హామ్ రేడియో టెక్నాలజీ ద్వారా ఆమె సేవలు అందించారు. హుద్హుద్, లైలా ఇతర తుఫాన్ల సమయంలోనూ యామిని కీలక పాత్ర పోషించారు. ఇక యామిని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం వంటి భాషలు కూడా మాట్లాడగలరు. బిజినెస్. ఫార్మాసూటికల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తన విస్తృతమైన అనుభవం, పరిజ్ఞానంతో స్వంత పరిశ్రమను ప్రారంభించి అనేక మందికి ఉపాధి కల్పించడం ద్వారా విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగింది. అతి తక్కువ సమయంలోనే 6 కోట్ల టర్నోవర్ సాధించింది. కొన్ని రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు అమలు చేయడం ద్వారా సాధికారత, వ్యవస్థాపక మరియు మానవ వనరుల అభివృద్ధిలో తమ నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా మహిళలను, యువతలను ప్రకాశవంతం చేయడానికి కృషి చేసింది. తన పనితనంతో కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు దేశాలను సందర్శించి అనేక సామాజిక సంస్థలతో కలిసి పనిచేసింది. సామాజిక బాధ్యత గురించి విస్తృతమైన దృష్టితో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, సెలబ్రిటీలు, కార్పొరేట్ సంస్థలు మరియు సామాజిక సంస్థలు వంటి ప్రముఖ వ్యక్తులు ఆమె సేవలను గుర్తించి గౌరవించారు. చంద్రబాబుతో పరిచయం. సమాచార సాంకేతిక పరిజ్ఞాన, సౌరశక్తి, సపోర్ట్ సర్వీసెస్, ఫార్మాసూటికల్ రాస్ మెటీరియల్ తయారీ సేవలు అందించే ఉద్దేశంతో శ్రీయం గ్రూప్ని యామిని స్థాపించారు. మరోవైపు టెక్నాలజీకి పెద్దపీట వేసే చంద్రబాబు నాయుడు ఆమె సేవలను ఉపయోగించుకున్నారు. యామిని ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక అభివృద్ధి ఫోరం కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి ప్రణాళికను అనుసంధానం చేసే కొన్ని బాధ్యతలను బాబు ఆమెకు అప్పగించారు. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 75,000 మీటర్లకు పైగా ఫైబర్ మరియు యూటీపీ కేబుల్ ఏర్పాటు చేసింది శ్రీయం గ్రూపు. నెల్లూరు నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు శ్రీయం కూడా సహకరించింది. ఇలా చంద్రబాబుతో ఆమెకు పరిచయం అయింది. రాజకీయ ప్రవేశం, విమర్శలు. మొదటి నుంచి యామినికి టీడీపీ పట్ల సానుకూలత ఉండేది. అదే ఆమెను టీడీపీలో చేరేలా చేసింది. టీడీపీ తరఫున బలమైన మహిళా గళం ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యామినిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. అయితే అప్పటికి పెద్దగా ఎవరికీ తెలియని ఆమె పవన్పై చేసిన విమర్శలతో ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. తుఫాన్ సమయంలో విద్యుత్ సరఫరా గురించి పవన్ చేసిన విమర్శలకు ఆధారాలతో సహా వివరణ ఇవ్వడంలో అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆమె జగన్, తెరాస అధినేత కేసీఆర్లపై కూడా విమర్శలు చేసి రాజకీయంగా గుర్తింపు పొందారు. అయితే గతంలో ఎంతో గుర్తింపు పొందిన ఆమె రాజకీయ విమర్శల వలన తన విలువలను తగ్గించుకున్నారన్న మాట వినిపిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యామిని టీడీపీ తరఫున విమర్శలు చేసి ఒక పార్టీకి పరిమితమై అంతకుముందు పొందిన గుర్తింపును కోల్పోయారన్న టాక్ కూడా ఉంది. వివాహం.
యామిని కిషోర్ బాబు అనే వ్యక్తిని వివాహం ఆడింది. చిన్న వయసులోనే యామిని వివాహం జరిగింది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె కుమార్తెకు 13 సంవత్సరాలు. చిన్న వయసులోనే వివాహం కావడం వలన ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆమె యంగానే కనిపిస్తున్నారు. ఓ పక్క బిజినెస్, మరోపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు యామిని. అతి చిన్న వయసులోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యామిని ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. తనదైన మేధస్సు, వాగ్ఘాటితో అన్ని రంగాల్లోనూ రాణించారు. ఓ తల్లిగా, బిజినెస్ ఉమెన్గా, రాజకీయ నేతగా రాణిస్తున్న యామిని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనం కోరుకుందాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.